నమస్తే, నేను విజయ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా లారీల అంటే లారీల యజమానులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి వీరందరూ కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఇవాళ రెండవ రోజుకు చేరుకుంది. అయితే ఒక్కసారిగా ట్రక్స్ అన్నీ కూడా స్ట్రైక్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయిల్కి అంటే జనరల్గా వాడేటువంటి ఫ్యూయల్కి ఏదైనా ఇబ్బంది వస్తుందనేటువంటి ఒక భయంతో ఒక్కసారిగా హైదరాబాద్తో పాటుగా తెలుగు రాష్ట్రాలంతా కూడా పెట్రోల్ బంకుల వద్దకు భారీగా వాహనాలతో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇది మనం చూడవచ్చు, దేశవ్యాప్తంగా స్ట్రైక్ జరుగుతుంది. ఈ స్ట్రైక్ ఎందుకు జరుగుతుందంటే లారీలు ట్రక్స్ ఇవన్నీ కూడా ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారంటే, గతంలో ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని అంటే భారతీయ న్యాయ సంహిత అనేటువంటి పేరుతో ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. ఈ చట్టాల్లో కూడా అంటే ఏదైతే శిక్షలు అంటే ప్రమాదాలు కావచ్చు లేదంటే ఏదైనా నేరాలకు సంబంధించినటువంటి శిక్షలు పడేటువంటి ఈ వ్యవస్థను మారుస్తున్నారు. సో ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి భారతీయ శిక్ష స్మృతికి బదులుగా బిఎన్ఎస్ తీసుకొస్తున్నారనేటువంటి దానికి వ్యతిరేకంగా లారీల యజమానులందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. అంటే అందులో చట్టం అంతా కూడా చాలా కఠినంగా ఉన్నాయి, శిక్షలన్నీ కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయంటూ అంటూ కూడా దానికి వ్యతిరేకంగా వీరందరూ కూడా 2 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు, నిరవధిక సమ్మె చేస్తున్నారు. అది ఇవాళ 2వ తారీఖు చేరుకుంది. అంటే డీజిల్ అక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ వేరే ఇతర ఫ్యూయల్ కానీ ఇవంతా కూడా ట్రక్స్ ద్వారానే పెట్రోల్ బంక్స్కు చేరేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం హైదరాబాద్ సిటీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి దృశ్యం ఇది. పెట్రోల్ బంక్ దగ్గర ఏ స్థాయిలో ఇక్కడ ఏదైతే వెహికల్స్ బైకులు కావచ్చు కార్లు కావచ్చు వారందరూ కూడా ఏ స్థాయిలో పెట్రోల్ బంక్ చుట్టూ అక్కడ చుట్టుముట్టారనేది కూడా ఒకసారి చూడవచ్చు. అంటే ఆ స్థాయిలో ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి అనేక పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ రేపు దాటితే పెట్రోలు డీజిలు దొరకదు అనేటువంటి ఒక భయంతో అందరూ కూడా వాహనదారులందరూ కూడా ఇలా పెట్రోల్ బంకు వద్ద బారులు తీరుతూ అక్కడ పెట్రోల్ కోసం డీజిల్ కోసం వీరందరూ కూడా పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇదే పరిస్థితి ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో అటు హైదరాబాద్ నగరంతో పాటుగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సాధారణమైనటువంటి పౌరుల్లో ఇలాంటి భయాందోళనలు మొదలై ఎందుకంటే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఈ సమ్మెను విరమించకుండా లారీల యజమానులు కావచ్చు ట్రక్ డ్రైవర్స్ కావచ్చు ఇదే విధంగా సమ్మెను మరింత ముందుకు తీసుకువెళ్తే రవాణా వ్యవస్థ మొత్తం అంతా కూడా స్తంభించిపోతుంది. కాబట్టి ముఖ్యంగా నిత్యావసర వస్తువులతో పాటుగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా వాహనాలు నడవడానికి అవసరమైనటువంటి పెట్రోల్ డీజిల్ నిల్వలు ఒకవేళ తగ్గిపోతే నిలిచిపోతే ఆగిపోతే అప్పుడు పెట్రోల్ డీజిల్కు ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీరందరూ కూడా ముందుగానే పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకులు అయితే ఇప్పటి నుంచే అక్కడ పెట్రోల్ డీజిల్ అయిపోయిందంటూ కూడా నో స్టాక్ అంటూ కూడా బోర్డ్స్ పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ సమ్మె కారణంగా సాధారణ పౌరుల మీద దీని ఇంపాక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా వాహనదారులు అయితే మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు, పెట్రోల్ బంకుల వద్దకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కిందన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.